ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, తాజాగా జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడిన, ఇదే సారీ జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాట, ఇసుక కుంభకోణం జరుగుతోంది అన్నటువంటిది వైసీపీ ఆరోపణలు చేస్తుంటే వాళ్లే దొంగలని చెప్తున్నటువంటి వేళ లేదు లేదని చెప్పి ఇప్పుడు స్పష్టంగా తమ పార్టీ వాళ్లే 25 మంది తమ నియోజకవర్గంలోనే ఇసుక దోచుకుంటున్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఒకసారి విందాం. నమస్కారం. నేను ఈరోజు మళ్ళీ ఇసుక గురించి చెప్తున్నా. మొత్తం తాడిపత్రి కాన్స్టిట్యూన్సీలో 25 మంది ఇసుక దొలుకుండేది. వాళ్ళందరూ నాకు ఆప్తులు. 5 ఏళ్ళు నాతో పాటు కష్టపడిన వాళ్ళు. నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటాను, మానుకోండి. ఏ మీకు ఒకరికైనా డబ్బులు అంటే 2,50,000 మంది ఉంటే ఓటర్లే, 25 మందికి ఇదే దూరం చేసుకోవద్దండి. దయచేసి 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 మీరంతా నా కోసం 5 ఏళ్ళు కష్టపడ్డారు. నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా, హైకోర్టుకు పోయినా, ఆదివారం ఏసీపీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు. దయచేసి వచ్చేది మీకేమీ లేదు. ఇంకోటి చెప్తున్నా, టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు. ఎక్కడన్నా పోయి తోలుకోండి, నా కాన్స్టిట్యూన్సీలో తోలొద్దండి. దయచేసి చెప్తున్నా, బాగలేదు. ఏ మీరే డబ్బులు చేసుకోవాలనా? నేను ఎంత పోగొట్టుకున్నా ఇది నేను చేసుకోమంటారా? నేను వచ్చిన తర్వాత చెప్తున్నా. ఏ మీరెందుకు తోలుకోవాలా? మీరెందుకు కావాలా? సరే, మున్సిపాలిటీ ద్వారా తోలిస్తానండి. మున్సిపాలిటీ ద్వారా తోలిస్తా, దండిగా చేయొచ్చు పని, నేను ఒప్పుకోను. అంతా నాకు కావాల్సిన వాళ్ళే. ఇండ్లకు కావాలంటే తోలుకోండి, ఇండ్లు కట్టించుకున్నాను తోలుకోండి. ఎవరు వద్దనరు, మీరు తోలి మీరు డబ్బులు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? ఏం నేను చేసుకుంటానులేండి, నేను చేసుకుంటా. పాపం మీరేమో అంత ఇదైనారండి. నాకు తెలుసు ఎవరే దొరుకుతున్నారో, దూరం అవుతారు. దూరం కావద్దండి, దయచేసి కావద్దండి, దయచేసి కావద్దండి. మీరు 5 ఏళ్ళు నా కోరిక కష్టపడ్డారు. మీరు ప్రాణాలు ఇచ్చినారు నాకు, నేనే వేరే విధంగా మీకు చేయగలను. మానుకోండి. టిప్పర్ ఓనర్లో మీరు వచ్చి పోయినారని యాడ కెమెరాలో కనిపించింది. మీరు యాడున్నా వదిలిపెట్టండి, టిప్పర్లు తెచ్చి వదలరు. టిప్పర్లో ఏమి 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 చెప్పండి, ఏమి ఆ 25 మందికి అంత అవస్థ? బతకలేకున్నారా? ఒక పని చేద్దాంలేండి, అంతా కలిసి మున్సిపాలిటీకి ఇద్దాం. మున్సిపాలిటీ అన్నా బాగుపడుతుంది. ప్రతిసాడ రోడ్లు వేద్దాం, ప్రతిసాడ ఈ పైప్ లైన్లు వేద్దాం, అన్నీ చేస్తాం. దయచేసి అంతా మీరు నాకు ఆప్తులు, నాకు ప్రాణాలు ఇచ్చేవారు. మానుకోండి. దూరం కావద్దండి. మీరే 2 రోజులు నన్ను కాపాడినారు. దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తారు, నాకు దూరం కావద్దండి. ఇసుక వలన దూరం కావద్దండి. ఏ మీరైనా షౌకర్లు కావాల్సిందే. 250,000 మంది ఓటర్లు ఉండే స్థలంలో 25 మంది షౌకర్లు కావాలా? ఏమి ఎందుకు కావాలి? నేను నష్టపోయినా, నేను చేసుకుంటాను అట్టయితే. నాకొద్దు, ఎంక్వైరీ జరుగుతుంది. నేను 5 ఏళ్ళు పోరాడినా, కావాలంటే పోయి పొప్పూరులో అడగండి ఎంక్వైరీకి వచ్చినారు లేదో. ఇప్పుడు నెల్లూరులో చేస్తున్నారు తాడిపత్రి కూడా ఎంక్వైరీకి. నేను హైకోర్టుకు పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా, అన్నీ పోయినా, నేనే అట్లా అమ్మిస్తే మీరు చేస్తే ఎట్లా? చేయొద్దండి. దూరం కావద్దండి. మీరు నాకు కావాలా? ఇక్కడ నిజంగా కష్టం ఉంటే ఏదో వేరే ఆలోచిద్దాం. దయచేసి చేయొద్దండి. ఇది సంచలన హెచ్చరిక. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఎక్కడికక్కడ ఇసుక తెలుగుదేశం వాళ్ళే తీసుకుంటున్నారు అన్నట్టుంది. అంటే ఉచితం అంటే నేను చాలాసార్లు చెప్పా, బిల్డర్ లేదంటే కనుక మనం అంటే ఇల్లు సొంతగా కట్టుకునే వాడికి ఉచితం ఇస్తే తప్పలేదు. బిల్డర్కి ఎందుకు ఉచితంగా ఇవ్వాలి?
పోని బిల్డర్కి ఉచితంగా ఇస్తే ఆ వారా అక్కడ రేట్ ఏమైనా తగ్గించిస్తున్నాడా? తగ్గించేమని రూల్ పెట్టాలి. అట్లా చేస్తున్నారా? లేదు. ఈ ఇద్దరికే కాకుండా ఇప్పుడు వాళ్ళిద్దరికీ వీళ్ళు అమ్ముకుంటున్నారు, ఉచితం పేరుతో అమ్ముకుంటున్నారు అన్న విషయం మరోసారి ప్రూవ్ అయింది.